ఉండలేగా నువ్వు ఎవరు మనిషిని కొట్టావు తెలుసారా నీకు బాధడానికి బయోడేటా దేనికిరా నీ అడ్డకి రప్పించి కొట్టడం కాదురా దమ్ముంటే మా అడ్డకిరా మీలాంటి అడ్డమైన కొడుకులను కొట్టడానికి అడ్డా దేనికిరా కావాలంటే ఏ అడ్డాకైనా వస్తా చెప్పు కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా అనంతపూర్ సప్తగిరి సర్కిల్ కర్నూలు కొండారెడ్డి బుర్జు విజయవాడ బెంజ్ సర్కిల్ కరీంనగర్ కాశ్మీర్ గడ్డ ధూల్పేట్ తేరా షేర్ కాడ్డ చలేగా మారే తో దిమాగ్ దిల్ మే ఆ జానా దిల్ కుర్తో మే గిర్ జానా కుర్తే గుట్టో మే ఉతర్ జానా చెప్పడంలో కన్ఫ్యూజన్ ఉండదు కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు దొరికిందా లేదన్నా మేమే ఒకరికి దొరికిపోయినామన్నా ఎవడరా వాడు శ్రీమన్నారాయణ జర్నలిస్ట్ అరోకు నాకు సౌండ్ పొల్యూషన్ పడతాం పెన్ను పట్టుకోవడమే కాదు గన్ను పట్టుకోవడం కూడా తెలుసు రై జవాన్లంటే జన్మభూమిని కాపాడేవాడురా వాడికి ఇచ్చిన కొద్దిపాటి భూమిని కూడా కబ్జా చేస్తారా మళ్ళీ నా ఐబాల్కి కనపడితే ఫుట్బాల్ ఆడుకుంటా తెస్తున్నా ఏంట్రా ఏంటి మీద మీదకి వస్తున్నావు క్యూ ఒక్కరేగా ఇక్కడ నుంచి కూడా తీసుకుంటావా నాకు కావాల్సింది ఎక్కడున్నా తీసుకుంటా ఇక్కడ ఇక్కడ చూపెట్టి తీసుకుంటావా డౌటా మిస్టర్ మిస్టర్ హెల్ప్ సంబడి హెల్ప్ మీ ప్లీజ్ సంబడి హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ కావాలా బాగా ఎక్కువైందమ్మా వెంట పడ్డాం ఒప్పుకోకపోతే లిక్విడ్ పోతుంది లిక్విడ్ కదన్నా యాసిడ్ అడగడానికి మగాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా ఇక్కడ వైద్య కొలవరిది అమ్మా అన్నా ఈ రాడ్ లో చైన్ లో తీసుకొని చేసి పడైనా టైం లేదమ్మా థాంక్స్ అన్నయ్య అలా గడిపెట్టండి దీనికి మీ అన్నయ్య ఎందుకు నేను చూసుకుంటాను నిన్నే అన్నయ్య అనింది కరెక్ట్ గా విన్నావా కరెక్ట్ గా అనింది అన్నయ్య యా నీ చెల్లిని కాపాడి రాఖీ కట్టించుకొని వచ్చే నా చెల్లిని ఏమన్నా చేసుకో బావా నేను మాట్లాడనమ్మా ఏంటి భయపడతాను అనుకున్నావా ఉమెన్ హెరాస్మెంట్ కింద కేసు పెడితే మూడేళ్లు బొక్కలో పెట్టి చెప్పుకూడదు పెట్టవే కేసు ఎవరితో మాట్లాడతావు చెయ్యి ఏంటి నంబర్ తెలీదా పోనీ నేను చెప్పనా 999-999-9989 ఇదిగో నీ చేతితో నువ్వే ఆ చిప్ తీసిస్తే ఆ ప్లేస్ కి వాల్యూ ఉంటుంది దగ్గరికి రావద్దు ఐల్ కిల్ యు అబ్బా ఆ గుడ్లేంటే అంబాసిడర్ గారు హెడ్ లైట్స్ లాగా మై బావా కూర్చో ఏంటి ఏంటి ఈ హడావిడంతా ఈ బీర్లేంటి తాగు బావా మన ఎంగేజ్మెంట్ ట్రీట్ ఎప్పుడో గోవాలో తాగుంటాం క్వశ్చన్ పేపర్ లీక్ చేసింది ఇక సర్దుకుంటాడు తాగు బావా నీ ముచ్చట ఎందుకు కాదనాలి ఓకే మొదటి పేరుకే ఎక్స్ప్రెషన్ మారిందేంటి వద్దు బావా అలా చూడద్దు మూడవది తాగు ఆ రోజు నీ కొలతలు చూసి కంట్రోల్ చేసుకోలేకపోయాను టెంకసొచ్చినాడు ఎలా చూస్తున్నాడు చూడు దా
నేను కొలతలే చూపించాను, అది అన్ని చూపించుంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? రా వద్దు బావా ప్లీజ్, ఇవన్నీ పెళ్లి తర్వాతే. పెళ్లి గిళ్ళి జాంతానే, మూడొచ్చినప్పుడు మూచ్చడి తీర్చుకోవడమే. నువ్వు రెడీ అవ్వు. ఇక్కడే కంట్రోల్ గా లేనోడు అక్కడేం కంట్రోల్ గా చచ్చుంటాడు. ఫోర్త్ గేర్ లో బండి ఉన్నప్పుడు నేను బ్రేక్ గురించి ఆలోచించను, గుద్దేయడమే. అంటే రేప్ చేస్తాడేంది? ఏం చేస్తున్నావు బావా? చెప్పరే, చేసి చూపిస్తా. తప్పు బావా, వద్దు. తప్పు తప్పు జరగాల్సిందే. వద్దు, రొమాన్స్ కి పెళ్లికి సంబంధమే లేదు. బాను మేరీ జాన్, ప్లీజ్ బావా వద్దు, వద్దు బావా. సేఫ్. ఐదో పేరుకి పడిపోయాడంటే ఆ రోజు గోవాలో ఏం జరుగుంటదు. సార్, పులికేశవ రెడ్డి తన కిల్లర్ పబ్ లో డ్రగ్ దంతా నడుపుతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆ ర్యాకెట్ బయట పట్టిపోతున్నాడు. నీ జీతం మళ్ళీ 10,000 పెంచే స్తోమత నాకు లేదమ్మా. సార్ డోంట్ ఇరిటేట్ మీ. ఇక్కడ కూడా తప్పించావా? ఏంటి నీకు అప్పకొచ్చినట్టు ఫీల్ అవుతున్నావు? ఇదేమైనా నీ అబ్బజాగీరా? మరి నీ అబ్బజాగీరా? ఆయన ఏంట్రా అబ్బా గిబ్బా అంటూ మాట్లాడుతున్నావు? అవును బే. ఇంకోసారి బేగి అన్నావు అనుకో, ఎవరికి చెప్పుకోలేనని బూతులు తిడతా. అసలే లోపల చేయబడి దీనికే భయపడ్డావు? నువ్వు డ్రగ్ ర్యాకెట్ బయట పెడతావా? అంత లేదు కానీ వెళ్ళి ఛానల్లో వంట వార్పు ప్రోగ్రామ్ చేసుకో. నువ్వు వెళ్ళి మిడ్ నైట్ మసాలా ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేసుకో. ఇక్కడికి ఫస్ట్ నేనే వచ్చాను, నేనే వెళ్తాను. ఏంటి సిటీ బస్ లో సీట్ కోసం ఖర్చు చేసినట్టు ముందు నేను వచ్చా ముందు నేను వచ్చానంటావు? పోయి చేసుకోపో, దేడిది మాకు తన. నాకు అదైనా ఉంది, నీకు అది కూడా లేదు. ఇప్పుడే కదా మీ ఇంటి దగ్గర తీసుకొచ్చాను, మళ్ళీ వచ్చావేంటి? లోపల మాట్లాడుకుందాం జరుగు. పబ్ దగ్గర రౌడీలు ఇంటి దగ్గర చక్కర్లు కొడుతుంటే భయం వేసి ఇక్కడికి వచ్చాను సెక్యూరిటీ కోసం. ఏంటే నీ జబర్దస్తి? ఎందుకమ్మా అంత కోపం? అరటి పండుకి తొక్క సెక్యూరిటీ, నాకు నీ పక్క సెక్యూరిటీ. నడు బయటికి నడు. ఇలా నువ్వు దబాయిస్తే అరుస్తా, చుట్టుపక్కల వాళ్ళు వస్తారు, నీ పరువు పోద్ది. అరుస్తావా? అరు మైక్ ఇవ్వనా? చెప్పు. ప్లీజ్ ఒక ఆడపిల్ల సేఫ్టీ కోసం ఇంత అడుక్కోవాలా? ప్లీజ్ 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 కమ్ ఆన్, ఈ ఒక్క రాత్రికి ఉంచుకో. ఏంటి మీ ఇంట్లో మిడ్ నైట్ బాస్? ఎక్కడికి వెళ్ళను? ఆపు, అంత ఓవర్ యాక్టింగ్ వద్దు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకోసారి నా కొంపకి వస్తే చంపేస్తా. వెళ్ళు వెళ్ళి ఆ సోఫాలో పడుకో. అయ్యో నీ కొంపు నేను దోచుకోవడానికి రాలేదు. ఏంటి గుణుకుతున్నావు? బెడ్షీట్ పిల్లో లేకుండా ఎలా పడుకోవాలి? ఏంటి దబాయిస్తున్నావు? ఏ దొంగ, అప్పుడేమో చిప్పడ్డం పెట్టుకుని లోపల చేయబడ్డావు, ఇప్పుడేమో తొక్కడ్డం పెట్టుకుని మీద పడ్డావు. బైక్ కనపడవు గానీ లోపల నేనంటే ఒక పని చేద్దామా, ఇద్దరం ఇక్కడే సోఫాలో అడ్జస్ట్ అయిపోద్దామా? చంపేస్తా, తిక్కతిక్క వేషాలు లేకుండా పడుకో. వీణ్ణి చాలా ఎడ్యుకేట్ చేయాలి. ఏంటి నువ్వు ఇక్కడ? రాత్రి సోఫాలో పడుకున్నానా, నిద్ర రాలే. నీ మీద కాలేసి పడుకున్నానా, హ్యాపీగా నిద్ర పట్టింది. ఏమొద్దు, అర్థం కాలేదా? నేను నిన్ను లవ్ చేస్తున్నా. ఏంటి ఏంటండి, పబ్ దగ్గర రౌడీలు నిన్ను చూసి పారిపోవడం ఏంటి? అది చూసి నేను ఫ్లాట్ అయిపోయి నీ ఫ్లాట్కి రావడం ఏంటి? పండగ చేసుకో, నేను నీకు పడ్డా. బొంగుకి ప్యాంటు షర్ట్ వేసినట్టుంటావు, రబ్బర్ స్టాంప్ మామా, నేను నీకు కావాలా? ఏంటమ్మా ఈ జీరో ఫిగర్ రోడ్డు మీదకెళ్తే ఆటో నుంచి ఆడి కార్ వరకు ఆగి మరీ చూస్తారు తెలుసా? ఆగిన వాళ్ళలో అడుగునే వాడిని ఏమైనా చూసుకో, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. చూడు చూడు ఎంగేజ్మెంట్ రింగ్. నీకు ఎంగేజ్మెంట్ అయిందా? ఇప్పుడు నిషా తగ్గిందా? నీకు లైఫ్ పార్ట్నర్ రాబోతోందా? ఇది తెలిసాక ట్రై చేయడం తప్పు కదా? ఎగ్జాక్ట్లీ. నాకు అలాంటి తక్కువలో సెంటిమెంట్లు ఏమీ లేవు. దాన్ని పెళ్లి చేసుకో, నన్ను ఉంచుకో.
మనది లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్. ఏంటి నై సంచా? అదే, దాన్ని సౌండ్ లో పెట్టుకో, నన్ను మ్యూట్ లో పెట్టుకో, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఈ టైంలో ఎవర్రా బాబు, నువ్వేంట్రా ఇక్కడ? హాయ్. హాయ్. అదేంటి అక్కడ డ్యూయల్ సినిమా? డ్యూయల్ సిమ్ ఏంట్రా? సినిమా అని అక్కడ ఆడొక డబ్బులు కడుతుంది. ఇక్కడ సిమ్ టోన్ చూసింది అనుకో, నీ డిస్ప్లే డమాల్. కొంప ముంచావు, నా మరదలు వచ్చింది. నా సౌత్ వచ్చిందా? పోన్లే, మ్యాటర్ క్లియర్ అవుతుంది. అక్కడ రింగ్టోన్ మోగింది, దీన్ని మ్యూట్ లో పెట్టు. అది బండెక్క దగ్గర ఉంది, ఇది ఆల్రెడీ బెడ్ ఎక్కేసింది. హాయ్ బావా. ఏంటి సడన్ గా ఇలా ఉడిపడ్డావు? చూడాలనిపించింది, వచ్చాను. రాకూడదా? ఆయన ఏంటమ్మా పొత్తున పొత్తున చిరాగ్గా? సింటూ వచ్చింది. ఫోన్ చేసి రావచ్చుగా. ఎన్ని సార్లు చేసినా నీ ఫోన్ ఎంగేజ్ ఎంగేజ్ ఎంగేజ్. ఇంకో సిమ్ తీసుకోవచ్చుగా బావా. ఆల్రెడీ ఉందా? మరి నాకు చెప్పలేదే. ఇప్పుడే యాక్టివేషన్ చేస్తున్నాడు. మంచి ఫ్యాన్సీ నంబర్. థాంక్ యూ. థాంక్స్ బావా. పెళ్లి చూస్తే దగ్గరలో ఉంది, నాకు గిఫ్ట్ అన్న కొనిచ్చావా? కొనలేదనుకున్నావా? Yes, అంటే శ్రీమాన్ చాలా బాగుంది. స్వప్నిక, నువ్వెప్పుడు నా గుండెల్లో ఉండాలనేగా బావా. అవునవునే పిచ్చి మందు, పెళ్లి రోజున ఇది నీ మెళ్ళలో వేసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ప్రయాణం చేసి వచ్చావు, ముందు రెడీ అవ్వు, షాపింగ్ వెళ్దాం. థ్యాంక్ యూ బావా. అమ్మయ్యా. హలో, సెకండ్ సిమ్ సిగ్నల్ లేక సచ్చి ఉంటుంది, కొంచెం లేస్తావా? అవును కదా. ఇదిగో ముందు నడువు కెండించి. నీ గిఫ్ట్ ఇచ్చి నీ మర్దలకు నీ మీద ఇంప్రెషన్ పెరిగేలా చేశాను. మరి నాకేం గిఫ్ట్ ఇస్తావు? ఏదో ఒకటి ఇస్తా పదా. నిజంగానా? ప్రామిస్. అయితే నాకు తాజ్మహల్ కట్టిస్తావా? కట్టిస్తానే, మొన్నే 2 ఎకరాల ల్యాండ్ కొన్నా. నువ్వు చచ్చేది ఆలస్యం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తా, ముందు నడువు తల్లి కెండించి. శ్రీమాన్ కాదు, శ్రీకృష్ణుడే. చెప్పండి నాన్న. గంటలో బ్యాంక్ వచ్చేస్తాను, త్వరగా. అలాగే నాన్న, ఆ టైం కల్లా వచ్చేస్తా. సరే. భాను, గంటలో వెళ్ళాలి, త్వరగా కాని. గంటేనా? పద పద పద. ఇడియట్. సారీ. థాంక్స్. నేను గుద్దినందుకు సారీ చెప్పాను. మీరు గుద్దినందుకే నేను థాంక్స్ చెప్పాను. వాడు గుద్దితే ఇడియట్, మా బావ గుద్దితే థాంక్స్. పద. ఏం జాతకమో ఏమో, కనిపించిన ప్రతి ఒక్కటి మీద. భాను, ఈ డ్రెస్ నీకు బాగుంటుందేమో, ట్రై చెయ్యి. నేను ట్రయల్ కి వెళ్తున్నా, అది నిన్ను ట్రై చేసినా నిన్నే చంపేస్తా. చంపకురా, త్వరగా రారా, త్వరగా రారా. నీకోసం మీ వాళ్ళు వచ్చారు. బాబు, ఏంట్రా ఇదంతా? ఎవరికి ఏం అన్యాయం చేశామని? మనకే ఇలా జరిగింది. బెయిల్ కోసం ట్రై చేస్తున్నాం బావా, దొరకడం కష్టం అంటున్నారు. ఒకడిని వాళ్ళే తిడుతూ ఉంటే చాలా బాధగా ఉందిరా. బాధపడకమ్మా, నాన్నకు చెయ్యెత్తి నమస్కరించిన 99 మంది కోసం కాదు, వేలెత్తి చూపించిన ఒక్కటి కోసమైనా నిజాన్ని బయటపెడతా. బాను, అమ్మ జాగ్రత్త. స్వప్నిక, ఈ స్కామ్లో నన్ను పక్కడబందీగా ఇరికించుంటాను, దీని వెనక పెద్ద నెట్వర్క్ ఉండుంటుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, I'm Gyanesh of CBI. Let's come to the point. 5000 కోట్లు ఎక్కడ దాచావు? స్విస్ బ్యాంక్లోనేనా? సైలెంట్గా కొట్టేయచ్చు, కానీ సైలెంట్గా ఉంటానంటే కుదరదు. ఎక్కడ దాచావు? అది కొట్టేసిన వాడిని అడిగితే కరెక్ట్. మరి రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికి జైల్లో ఎందుకున్నావు? అది ఇరికించిన వాడిని అడిగితే కరెక్ట్.
తెలివిగా మాట్లాడుతున్నావా? కాదు, నిజం మాట్లాడుతున్నా. మీ నాన్న చనిపోతూ చివరిసారిగా ఫోన్లో మాట్లాడింది నీతోనే. పాస్వర్డ్ కనుక్కున్నావు, తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా. తెలివిగా అమౌంట్ని నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నావు. వాయిస్ పెంచి నో అని గట్టిగా అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అవదు. సిబిఐ అవసరమైతే నీకు నార్కో టెస్ట్ చేయించైనా నిజం కక్కిస్తా. ఏంటి కక్కించారు? 2009 సత్యం స్కామ్. వందల కొద్ది ఎంక్వైరీలు, వేల కొద్ది ఛార్జ్ షీట్లు, 7,000 కోట్లు ప్రజలకు నష్టం. అది మీ సిస్టమ్. 2010 2G స్పెక్ట్రమ్ స్కామ్, సేమ్ టు సేమ్. 75,000 కోట్లు ప్రజలకు నష్టం. అది మీ సిస్టమ్. నేరస్తులను పట్టుకున్నామని చంకలు గుద్దుకున్నారు, ప్రజలు చంకనాగిపోయారు. అంతెందుకు? జై జవాన్ స్కామ్. 3 ఏళ్లుగా మీరు ఎంక్వైరీలు చేశారు, చేస్తూనే ఉన్నారు. 3 రోజుల్లో స్కామ్ బయట పెట్టా, మిలిటరీ వాళ్ళకు భూములు ఇప్పించా, స్కామ్ చేసిన వాడిని చంకనాగించా, జనాల చేత చంకలు గుద్దుకునేలా చేశా. అది నా సిస్టమ్. సిబిఐ గవర్నమెంట్ కి తలొగ్గి పనిచేసేది మీరైతే, గవర్నమెంట్ ని నిలదీసి పనిచేయించేది మేము. శ్రీమాన్, యూ ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. బయట నుంచి ఇన్వెస్టిగేషన్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు, లోపల నుంచి నేను ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. 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 శ్రీమాన్, నీ ఐడియా వర్కౌట్ అయింది, కానీ షాక్ ఏంటంటే ఒక్క బ్యాంక్ జిఎం మాత్రమే కాదు, ఇంకా 5 గురుణాలు. అబ్బా, ఒక ఛానల్ పొన్ను సైబర్ క్రైమ్ ఐపి అడ్రస్ రొంబ టెన్షన్ పొడిచినది. మ్యాటర్ రొంబ సీరియస్ అయిపోచ్చు. ఇన్నికి ఈవినింగ్ మనం 6 గురం కలుస్తున్నాం అబ్బా, అర్జెంట్. ఈ మ్యాటర్ ఇమీడియట్ గా బ్రేకింగ్ న్యూస్ లో వేయనా? నో నో నో, మిగిలిన 5 గురు అలర్ట్ అవుతారు. స్వప్నిక, యూ హావ్ డన్ ఏ గుడ్ జాబ్. సారీ అబ్బా. 5,000 కోట్లకు 5 అక్షరాల సారీ సరిపోతుందిరా? మిగిలిన 5 గురు ఎవరు? బయల్రెడ్డి, పులికేశవరెడ్డి, హర్షద్ కొటారి, ఐది మాత్రా, డాక్టర్ శ్రీకర్ ప్రసాద్. ఇంతకీ ఆ డబ్బేం చేశారో చెప్పు. మీరు చంపింది మా నాన్నను కాదురా, లక్షల మంది రైతులకుండే చప్పుణ్ణి. రేయ్,
ప్రతి రైతు పచ్చగా ఉండాలని పైసా పైసా అందరూ కలిసి కూడ పెట్టుకున్న డబ్బు రాది. నీ పాస్వర్డ్ ఏంట్రా? అనారోగ్యంతో చస్తే దేవుడి అకౌంట్ లో పోతావు, అవినీతి చేశావు నా అకౌంట్ లో పోతావు. చావుకి సెంటీమీటర్ దూరంలో నువ్వున్నావు, సెంటిమెంట్ కి కిలోమీటర్ దూరంలో నేనున్నాను. నో హియరింగ్, ఓన్లీ కిల్లింగ్. మూడు రోజులుగా డాక్టర్ శ్రీకర్ ప్రసాద్ హాస్పిటల్ కి వెళ్ళట్లేదు. తనకి ఎన్నో గెస్ట్ హౌస్ లో ఉన్నా ఐజీ గెస్ట్ హౌస్ లోనే ఉంటున్నాడు. అది ప్రైవేట్ సెక్యూరిటీ మంచిన. హలో హలో, అరిస్తే 6 నిమిషాల్లో చేస్తావు, అరవకపోతే 5 నిమిషాలైనా బతుకుతావు. రే, నువ్వు ఒక డాక్టర్వి, గుండెల మీద స్టెతోస్కోప్ పెట్టి ఏమింటావు? లబ్బు డబ్బు కాదురా, డబ్బు డబ్బు. అదే మా నాన్న కొన్ని లక్షల మంది పేద రైతుల గుండెల్లో అప్పు డబ్బు చప్పుడిన్నాడు రా, దాని ఫలితమే ఈ 5,000 కోట్లు. రే, నిజాయితీ పరుణ్ణి నడిపించేది ధనం కాదురా, జనం. ఆ జనం 1,000 కోట్లు మీ అబ్బ సొత్తున్నట్లు కొట్టేస్తారా? పాస్వర్డ్ చెప్పు. చెప్తే నన్ను షూట్ చేస్తావు. షూట్ చేయకపోతే? చెప్తాను చెప్తాను. చెప్పు. 9 అబద్ధం. నిజం చెప్తాను చెప్తాను. 4 నిజం చెప్తే షూట్ చేయను. స్వాహా ఓం భువ స్వాహా ఓం శివ స్వాహా ఓం భూర్భువ శివ స్వాహా. అయ్యా ఒక్కసారి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఓం ఇంద్రాయ స్వాహా ఓం. Thank you.
స్తంభాన్ని మద్దలు కొట్టుకుని వచ్చి హిరణ్యకశిపుడి పొట్టను చీల్చి పేగులు బయటికి తీశాడురా. ఆ నరసింహస్వామి నీ మెదడు బద్దలు కొట్టి పాస్వర్డ్ బయటికి తీస్తాడురా. ఈ శ్రీమన్నారాయణ శ్రీమాన్ని బయట సెక్యూరిటీ టైట్ గా ఉంది, నన్ను చంపి నువ్వు బయటకు వెళ్ళావు. బయట సెక్యూరిటీ ఉండగానే లోపలికి వచ్చినోండి, నిన్ను చంపి బయటికి వెళ్ళడం నాకో లెక్క? పద్మవ్యూహంలోకి వచ్చి చిక్కుకోవడానికి నేనేమన్నా అభిమన్యు అనుకున్నావురా? శ్రీమన్నారాయణ పాస్వర్డ్ చెప్పు. గుడ్ మార్నింగ్ మిస్టర్ జ్ఞానేశ్వర్. వెరీ గుడ్ మార్నింగ్. శ్రీమన్నారాయణ సెల్లో కెమెరా ఎందుకు ఫిక్స్ చేశారు? ఐజీ గారు ఆర్డర్ సార్. ఎవరెవరు కప్లింగ్ చేశారు సార్? బయల్ రెడ్డి, పుల్కేశ్వర్ రెడ్డి, ఐజీ, హర్షద్. పొద్దునుంచి శ్రీమన్నారాయణ ఎక్కడున్నాడు? సెల్లోనే ఉన్నాడు సార్. జై జవాన్ స్కామ్. మూడే మూడు రోజుల్లో స్కామ్ బయట పెట్టా, మిలిటరీ వాళ్ళకు భూమిని ఇప్పించా. శ్రీమన్నారాయణ ఉన్నాడా సార్? గుడ్ మార్నింగ్ కూడా చెప్పాడు. జై జవాన్ స్కామ్ కు సంబంధించిన ఫైల్ తెప్పించండి. చనిపోయిన ఆ ముగ్గురితో బతుకున్న ఈ ముగ్గురికి లింక్ ఏంటి? ఆ ముగ్గురిని పట్టుకుంటే మనకి జై కిసాన్ కి సంబంధించిన స్కామ్లో ఒక సొల్యూషన్ దొరికినట్టే. నా మీద సిబిఐ నిఘా హెవీగా ఉంది. నేను చెప్పినట్టు చెయ్యి. కళామందిర్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ పైన సీసీ కెమెరాస్ ఉన్నాయి. భానుమతిని కిడ్నాప్ చేసినప్పుడు డెఫినెట్గా విజువల్స్ రికార్డ్ అయ్యి ఉంటాయి. అవి కలెక్ట్ చెయ్యి. వాట్ ఎన్ ఐడియా సర్జీ, నీ ఐడియా అదిరింది. ఆ సీసీ కెమెరాలో ఉన్న విజువల్స్తో నువ్వు నిర్దోషిగా బయటికి రావడం ఖాయం. ఏం చేసుకుంటా? నీకెందుకురా? ఎందుకు రానా? డబ్బు పొగరు ఏరా, నీకు జైల్లో ఫెసిలిటీస్ వద్దా? నీ అబ్బ కూడా ఇస్తాడరా? ఇదే జైల్లో అడిగితే స్కాచ్ ఇస్తావు, అడగకుండానే మంచింకి చికెన్ 65 ఇస్తావు, బోర్ కొడితే గానా భజనా కూడా నువ్వే అరేంజ్ చేస్తావు. ఇవన్నీ ఇస్తా, నువ్వు నాకేం ఇస్తావు? రూపాయి కూడా ఇవ్వను. నేను కొడితే ఒంటి మీద మార్క్ ఉండదు, కానీ లేచి నడవలేవు. నేను కొడితే నీ శాల్తీయే ఉండదు శంకర్ రెడ్డి, అలియా శంకర్ నాయ్. కరెక్ట్ గానే విన్నావు. శంకర్ రెడ్డి సన్ ఆఫ్ నారాయణ రెడ్డి, కేర్ ఆఫ్ ఐబి తాండూర్, ఆదిలాబాద్ జిల్లా. ఒక ఎస్టీ క్యాండిడేట్ కి రావాల్సిన జాబ్ని ఫార్వర్డ్ క్యాస్ట్ లో పుట్టిన నువ్వు ఫేక్ సర్టిఫికెట్ తో సంపాదించావు. మ్యాటర్ లీక్ అయితే జాబ్ ఊడుతుంది. సెక్షన్ 415-420 కింద 5 ఏళ్ళు కఠినమైన శిక్ష. ఇదే జైల్లో చెప్పకూడు శంకర్ రెడ్డి. నీకేం కావాలి? నెరవేరాలంటే ప్రతి రైతు గుండె చప్పుడు నువ్వే కావాలి బాబు. పద, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కల్కి నారాయణమూర్తి గారు చనిపోలేదు బాబు, ఆ మహానుభావుడు మీ రూపంలో ఇంకా బతికే ఉన్నారు. మీరు నాన్నగారి మీద ఇచ్చిన నమ్మకాన్ని నిలబెడతారు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, మిమ్మల్ని కోర్టు దగ్గర అన్నాని మాటలన్నా. నువ్వేం తప్పు మాట్లాడలేదు, నా కర్తవ్యాన్ని గుర్తు చేశావు. దండాలయ్యా. ముగ్గురు అబ్స్కాండ్ అయ్యారు. ఇళ్ళకి ఆఫీసులకి తాళాలు వేసేసి ఉన్నాయి. సెల్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి.
బయటకు వచ్చి మా వాళ్ళని చంపినోనివి నీకు అడివో లెక్క. కట్టి పట్టుకున్నోని చంపుతావు గాని కాలు పట్టుకున్నోని చంపవుగా. నన్ను చంపాకు. ఏమబ్బా పేలదు? ఏం కాన్సెప్ట్ రా నీది. నీ చేతిలో గన్ను ఉంటే కాల్ చేస్తాం, నా చేతిలో గన్ను ఉంటే కాళ్ళు పట్టుకుంటాం. నన్ను చవించప్ప, తప్పు చేసినా నన్ను చెప్పదాకో చెప్ప. కానీ చప్పాకు, నేను పాస్వర్డ్ చెప్పేస్తా. నువ్వు నువ్వు రైతులకు న్యాయం చేసుకో. గన్ను తెచ్చప్ప, నా పాస్వర్డ్ ఎన్నో. రై, నువ్వు బతుకున్న 60 ఏళ్ళు వేస్ట్, చచ్చాక 6 అడుగుల నేల వేస్ట్. నిన్ను నేను చంపక్కర్లా, కాలు కదిపితే నువ్వే చస్తావు. శ్రీమన్నారాయణ పాస్వర్డ్ చెప్పినాను కదప్ప, నేను బాబు మీద నిలబెట్టిపోతావు. ఏంటి బావా తల తొడవమని అడగచ్చుగా? ప్రతిదీ అడుగుతారు, అర్థం చేసుకోవాలి. బాను, నీకు రొమాంటిక్ సెన్సే లేదే. బాను, నా మూడంతా చెడగొట్టావు. వచ్చేసావా? మీ ఆడవాళ్ళు అర్థం కారే, పొమ్మంటే రమ్మంటారు, రమ్మంటే పొమ్మంటారు. ఎవరు నువ్వు? బొద్దింకలా కిచెన్ చుట్టూ తిరుగు, అదేమో మీ బావ చుట్టూ సీతాకో చిలకలా తిరుగుతుంది. ఎవర్రా? ఛానల్ 6. ఛానల్ 6. ఏంటి ఈ మధ్య నీ కొరతలు కొంచెం మారినట్టున్నాయి. ఎంత ధైర్యమే నీకు, నా బావ తల తుడుస్తావా? నువ్వెప్పుడు ఇప్పుడే? ఏమి తెలియకుండానే తల తుడిపించుకుంటున్నావా? కాదు, నేను నువ్వు అనుకున్నాను. కొహోనీలు చెప్పకు. నువ్వు దాని నడుం మీద చేయి వేయడం, ఇది మెలికలు తిరగడం అన్ని చూసాను. నేను నీ నడు అనుకున్నా. నడుం మీద ఏంటి వైకుడు చోట చేయేశాడు. ఎక్కడ, ఇక్కడ, అక్కడ, ఎప్పుడు మాత్రం కాదు. అంటే ఎప్పుడు ఒకప్పుడు వేసావన్నమాట. పన్నుండి వేసా. అది కాదు బాను, ఆ రోజు చిప్పు గొడవ ఫైట్. తడబడతావేంటి శ్రీ, కాలేసిన రోజు అని చెప్పు. కాలు కూడా వేసావా? ఎప్పుడు? నీ ఫ్లాట్ కు వచ్చిన రోజు అని చెప్పు. నేనంటే అబద్ధం చెప్తాను, కావాలంటే ఈ గొళ్ళని అడుగు. నీకు తెలుసా? తెలుసు. అంటే నువ్వు బ్రోకర్ లా పరుపులు కూడా వేస్తున్నావా? వేయలేదు, చుట్టే. అబ్బా, ఎప్పుడు సప్నిక జైన్ నీకు ఇచ్చిన రోజున. ఎస్, అంటే శ్రీమా దాని చైన్ నాకు గిఫ్ట్ గా ఇచ్చావా? అచ్చా, నిన్ను ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ దొరకపోతావా? రా చెప్తా. ఇదిగో ఇంత దాకా వచ్చాక నీకు మ్యాటర్ క్లియర్ గా చెప్తాను. శ్రీకి నువ్వు పోస్ట్ పెయిడ్, బిల్లింగ్ అడ్రస్ నీదే. నేను ప్రీపెయిడ్, టెంపరీ అడ్రస్, అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాడు. అదే, నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అనుకో, ఆ సిమ్ వాడుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. థాంక్యూ. చూడు, నాకు ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇట్స్ ఓకే, కాపురం నీతో, క్యాజువల్ గా నాతో. ఏంటి టెంప్టింగ్ అక్కడ, వామిటింగ్ ఇక్కడ? నాకు శ్రీమానే దిక్కు, నాకు శ్రీమానే కిక్కు. నేను విస్కీ పోస్తా, నువ్వు సోడా పోయి. నేను ఐస్ చేస్తా. అబ్బా, మా బాబు జోలికి కుక్కు సారు షౌటింగ్ చేయడం చావేస్తాను. అసలు ఏం అనుకుంటావు నువ్వు నీ గురించి? ఐ యామ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ సచ్ థింగ్స్. నారి నారి నడమ శ్రీమన్నారాయణ అయిపోయాడు. హలో, జ్ఞానేశ్వర్ సిబిఐ, కెన్ యు కమ్ టు మై ఆఫీస్? ఓకే. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్, ప్లీజ్. మిస్టర్ శ్రీమాన్, అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడలేం కదా, మీతో చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి, అందుకే రమ్మన్నాను. ఎస్ సార్, వస్తున్నా. జస్ట్ గివ్ మీ 5 మినిట్స్. షూర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్. మిస్టర్ జ్ఞానేశ్వర్, వాట్ ఈస్ దిస్? మిగిలిన ముగ్గురులో బయలుదేరి చనిపోయాడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్? మిగతా ఇద్దరిని కాపాడడానికి శ్రీమాన్ పిలిపించాను సార్. శ్రీమాన్? ఎస్ సార్. ఈ హత్యలకి శ్రీమాన్కి డెఫినెట్ గా సంబంధం ఉంది, కానీ మన దగ్గర ఆధారాలు లేవు. అవి రాబట్టడానికి శ్రీమాన్. ఓకే, గో అహెడ్. సారీ, మీ కేసు డీటెయిల్స్ మాట్లాడుతూ లేట్ అయింది. అదే 5,000 కోట్ల స్కామ్ గురించి. మిస్టర్ శ్రీమాన్, 6 నిందితుల్లో 4 చనిపోయారు, హంతకుడు ఎవరై ఉంటారు?
నేను అదే ఆలోచిస్తున్నా. ఏమాత్రం క్లూ దొరికినా ఫస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తా. హలో సార్, పులికేశ్వర రెడ్డి స్ప్రిట్ గోడన్ బ్లాస్ట్ చనిపోయాడు సార్. ఎప్పుడు? 10 నిమిషాల క్రితమే సార్. ఐ వాంట్ ఎగ్జాక్ట్ టైం. 11:20 సార్. ఓకే. మిస్టర్ శ్రీమాన్, నీకు గుడ్ న్యూస్. పులికేశ్వర రెడ్డి చనిపోయాడు. అది నాకెలా గుడ్ న్యూస్ అవుతుంది? మీకే బ్యాడ్ న్యూస్. కనీసం మిగిలిన ఇద్దరినైనా మీరు పట్టుకుంటారనుకున్నా, కానీ హంతకుడు మీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కెన్ ఐ గో నౌ? ష్యూర్. థ్యాంక్ యూ. వీడు మామూలు కాదు. జరిగిన ప్రమాదం గురించి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. నిన్న రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల స్పిరిట్ గోడౌన్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోడౌన్ ఓనర్ పులికేశవ రెడ్డి చనిపోయారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. ఇది నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా దీని వెనుక ఎవరిదైనా హస్తం ఉందా అనే దిశగా ఎంక్వైరీ జరుగుతోంది. ఎలా జరిగింది? పులికేశవ రెడ్డి వాడి భార్య సిటీ నుంచి పారిపోతూ ఏవో డాక్యుమెంట్స్ తెచ్చుకోవడం కోసం వాడి స్పిరిట్ గోడౌన్ లోకి వెళ్ళాడు. షార్ట్ సర్క్యూట్ వల్ల గోడౌన్ పేలిపోయింది. హాలిడే అవ్వడం వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరగలేదు. పులికేశవ రెడ్డి చనిపోయడానికే మాకన్నా ముందే నువ్వు ఇక్కడికి వచ్చావు. 5 నెలల నుంచి లీవ్ లో ఉన్నా కదా మిస్టర్ జ్ఞానేశ్వర్, ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యా. సీ యూ లేటర్. నీకే నీకే ఫోన్ చేస్తున్నాను రా. చావుని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు. నేనైనా చావాలి, నిన్నైనా చంపాలి. నువ్వు వచ్చింది పాస్వర్డ్ కోసం, నేనెదురు చూస్తుంది నీ చావు కోసం. నువ్వు బతుకుంటే తీసుకోరా. ఇదిగోరా నీకు కావాల్సిన పాస్వర్డ్, దమ్ముంటే తీసుకోరా. ఒక పాస్వర్డ్ తెలిసిన నీకే అంత దమ్ముంటే 4 పాస్పోర్ట్లు తెలిసిన నాకెంత దమ్ముండాలరా. నువ్వు రాశావు, నేను చెప్తా, వింటావా? 4KIN. వెళ్ళేది నువ్వు కాదరా. నాకు తెలుసురా నీ పాస్వర్డ్. ఏ ఈ ఫీలింగ్ చాలరా.
శ్రీమన్నారాయణ, పని పూర్తయిందా? నువ్వు మిగిలేవుగా, నా ఫ్యామిలీ ఎక్కడ? వా, ఏం గెస్సిగరానిది. మా వాళ్లకు నీ గురించి తెలియక నీ చేతుల్లో చచ్చారు. ఆ ఛాన్స్ నీకివ్వను రోయ్. పులిని వేటాడాలంటే మేక నెరవేయాలి, నిన్నే వేటాడాలంటే నీ కుటుంబాన్ని ఎరగవేశాను రా. పడ్డావు, పడిపోయావు. నీ ఊళ్ళో, నీ అట్టాలో, నీ అప్ప ఫ్యాక్టరీలో ఉంటా. రారా రారా. నేను వచ్చిన పని పూర్తయింది. హర్షద్ కొటారి నా ఫ్యామిలీని కిడ్నాప్ చేశాడు. వాట్? వాడి ఫోన్ ట్యాప్ చేసి లొకేట్ చేయి. నిన్ను చూస్తుంటే 5,000 కోట్లు నడుచుకుంటూ వస్తున్నట్టుందిరా. పాస్వర్డ్ చెప్పి మీ వాళ్ళని విడిపించుకో. మా వాళ్ళు ఎక్కడ? మా అమ్మతో మాట్లాడాలి. ఎంత కొమ్ములు తిరిగిన మగాడైనా సరే సెంటిమెంట్ ముందు కోడి పిల్ల అయిపోవలసిందే. రే, శ్రీమాన్ గారి అమ్మకు ఫోన్ ఇవ్వరా. బాబు, మీకేం కాదమ్మా, ధైర్యంగా ఉండండి. మా ప్రాణాల గురించి ఆలోచించి వాడికి పాస్వర్డ్ చెప్పొద్దునా? అది రైతుల సొమ్ము, వాళ్ళకే చెందాలి. బాబా, ఇక్కడ చుట్టూ బాంబులు పెట్టారు బాబా. ఇక్కడ నంబర్ నొక్కానంటే అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది. బాడీలు పీసులు పీసులు అయిపోతాయి. ఏ పీసు ఏ బాడీతో కూడా కనుక్కోవడం కష్టం. పాస్వర్డ్స్ టైప్ చేయి. నాలుగవ లెటర్ నీదే, టైప్ చేయి. మిగతా రెండు నువ్వే టైప్ చేయాలి. ఆఖరి లెటర్ టైప్ చేయి. నీ ఫ్యామిలీని కాపాడు. సారీ బ్రదర్, అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు నా సేఫ్టీ నేను చూసుకోవాలిగా. నేను హెలికాప్టర్ ఎక్కే వరకు నీ పరిస్థితి ఇంతే. ఏంట్రా, అకౌంట్ ఓపెన్ కాలేదు? లాస్ట్ 2 లెటర్స్ రాంగ్ కొడితే అకౌంట్ ఎలా ఓపెన్ అవుతుందిరా? నీ పాస్వర్డ్ నాకు తెలిసిపోయింది. నాతోనే గేమ్స్ ఆడతావురా? నీ కుటుంబాన్ని నాశనం చేసి నీ దగ్గరున్న పాస్వర్డ్స్ నీతోనే చెప్పిస్తాను. వాడి ఫ్యామిలీని నాశనం చేయడం.
మీరు తెలియకుండానే మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఫోర్ కిసాన్ జై కిసాన్ ఫర్ కిసాన్ రై జీరో క్యాండిల్ బల్బ్లో వేలు పెట్టు చేమ కుట్టినట్టుంటుంది 60 క్యాండిల్ బల్బ్లో వేలు పెట్టు తేలు కుట్టినట్టుంటుంది కానీ నువ్వు ట్రాన్స్ఫార్మర్ని టచ్ చేసావు కొడక మాడి బూడిదే మసైపోతావు దొరికిపోయాడు అరెస్ట్ చేద్దామా సాక్ష్యం కూడా కావాలి కదా ఇక్కడున్న ఏ ఒక్కరి చేతైనా చెప్పించగలవా బాబు ఇక్కడ ఏం జరిగింది అనవసరంగా ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నాడు చచ్చిపోయాడు సార్ మనం చూసాం కదా సార్ వీళ్ళల్లో నేను కూడా ఒకన్నయ్యా మిస్టర్ శ్రీమన్నారాయణ నీ జై కిసాన్ ట్రస్ట్కి పర్సనల్గా నా తరఫున 25,000 చెక్ పంపిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మోస్ట్ వెల్కమ్ బట్ మిస్టర్ శ్రీమాన్ అంతకుడు చాలా తెలివైన వాడు ఒకచోట సిలిండర్స్ని ఒకచోట నక్సలిజంని ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ని బాగా ఉపయోగించుకున్నాడు బై ద వే మీకు హంతకుడు గురించి ఏమైనా తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేస్తారా ప్లీజ్ షూర్ థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ ఇక మన జై కిసాన్ పనులకు ఎలాంటి ఆటంకం కలగదు రేపటి నుంచే పనులు ప్రారంభం ఇక నుంచి ప్రతి రైతుకి ప్రతిరోజు సంక్రాంతి